రాష్ట్రవ్యాప్తంగా 3,10,000 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 1వ తేదీన పెన్షన్ అందించడం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసల కన్నబాబు తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని మండల కేంద్రం కరప మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులకు నూతనంగా మంజూరైన వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎంపీడీవ స్వప్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని అవ్వ తాతలకు వైఎస్ఆర్ పెన్షన్ డబ్బులను అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు యాల సుబ్బారావు, ఎంపీపీ పెంకి శ్రీలక్ష్మి సత్యబాబు, వైస్ ఎంపీపీ భీమన్న, మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు, తహసీల్దార్ శ్రీనివాస్, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. నేను అనుకుంటున్నా ఆయనకు ఉన్న పెద్దలు ఎవరైనా సరే, నేను అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఇతర అన్న అందరూ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పెన్షన్లు ఉన్నాయని మీరు ఎవరైనా అడిగి తెలుసుకోండి. మన కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఒక మన రూరల్ నియోజకవర్గంలో 31,476 పెన్షన్లు ఇస్తాం. 31,476 పెన్షన్ దీంట్లో కాకినాడ రూరల్ మండలంలో 16,000 పెన్షన్లు ఇస్తాం. కడప మండలంలో 11,776 పెన్షన్లు ఇస్తాం. మన అర్బన్లో కొన్ని డివిజన్లు ఉంటాయి, రామణాయపేట, గైగోరపాడు, ఈ రకంగా కొన్ని డివిజన్లు ఉన్నాయి, అక్కడ 4,100 పెన్షన్లు ఇస్తాం. మొత్తం కలిపి 31,476 పెన్షన్. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చే నాటికి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పెన్షన్లు ఉన్నాయి తెలుసుకోండి. 65 ఏళ్ళు దాకా కాకుండా 60 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాం. ఇంకా 1వ 2వ అక్కడక్కడ సాంకేతిక కారణాల వల్ల ఆగిపోవచ్చు. దానికి కారణం ఏంటంటే ఆధార్ కార్డులో వయసు ఎక్కువ ఉన్నా కూడా ఆ రోజు తెలియక తక్కువగా చెప్పడం.